సమస్య ఏంటంటే నూతన సంవత్సరం అందరికీ ఉత్సాహం, ప్రభుత్వానికి మాత్రం ఆదాయ మార్గాలే అత్యంత ముఖ్యంగా కనబడుతున్నాయి. ఆదాయ మార్గం ఒకవైపు కరోనా థర్డ్ వేవ్, కరోనా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ ఏం చేసిందో నేను రిపీట్ చేయాల్సిన అవసరం. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో ఈ ఎగ్జెంప్షన్స్ దేనికి అనే మాట అడిగితే సమాధానం రాదు అని నేను భావిస్తాను. ఇప్పుడు బార్లు ఉన్నాయి, మిగతా వాటికి అన్నిటికీ ఆంక్షలు, బార్లకు మాత్రం 10 గంటల నుంచి 1 గంట వరకు పెట్టారు. ఇది ఏం ఆలోచింపజేస్తున్నది? అసలే ఈ రాష్ట్రంలో 2014లో ఎక్సైజ్ ఆదాయం 10,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం ఇది 45,000 కోట్లకు చేరుతున్న నగ్న సత్యాన్ని కనుక గుర్తిస్తే సగటున ప్రతి ఒక్కరి మీద దాదాపు 10,000 రూపాయలు సగటున ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు వసూలు చేస్తాం ఏ లిక్కర్ మీద. ఇది ఎందుకు అంటున్నానంటే ఒకవైపు ఒమిక్రాన్ భయాందోళనలు ఉంటే మరోవైపు రాష్ట్రం ఆదాయాన్ని పెంచుకునే విధంగా చేసేది ఈ పండుగల సందర్భంలో కొత్త సంవత్సరంలో దురదృష్టకరం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఏమంటున్నాడంటే కేసీఆర్ తాగండి ఊగండి పన్ను కట్టండి అనే నెపం నాకైతే చాలా స్పష్టంగా ఉంది. ఇది చెప్పడానికి బాగున్నా 100కి 100 బాళ్ళు నిజమా కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. తాగి చేస్తున్నారు, తాగి చంపుతున్నారు, కనపడడం లేదా హైవేలో ప్రతిరోజు? అదేవిధంగా ఈ నోటికో ఇది ఈ తాగుడు ఆదాయం చాలా దురదృష్టం. అదేవిధంగా ఇది ఎట్లా ఉందంటే పనిచేసి తాగేటోళ్ళు కొంతమంది ఉంటారు, నేను కాదను, కానీ తాగుడే పని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బు గుంజుకుందామనే ఉపాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎట్లున్నదంటే యథా రాజా తథా ప్రజ. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన తాగుడు విషయంలో మాత్రం 100కి 100 బాళ్ళు అన్వయించేలాగా ఉంది. యథా రాజా తథా ప్రజ ఇది చాలా దురదృష్టకరం అనే మాట తెలియజేస్తాను. తాగి తడబడుతూ తెలంగాణను నిలబెడుతున్నారు పాపం జనం, ఏం చేస్తారు? ఎందుకంటే ఆదాయ మార్గాలు వెతుక్కునే సమయంలో ఒక వ్యసనాన్ని ఆయుధంగా వాడుకోవడం దేశంలో ఈ రాష్ట్రమే పనిచేస్తున్నది అనేది చాలా నిక్కచ్చిగా కనపడుతుంది. ఇక యాసంగి దగ్గరికి మొదలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మక్కలు వద్దన్నాడు. మక్కల ధరలు ఎట్లున్నాయో మీకు తెలుసు, రైతులు నష్టపోతున్నారు. రెండవది సన్న ఓడ్లు అన్నాడు, సన్న బియ్యం అన్నాడు, మంచి తిండి పెడతామన్నాడు. కాదనిలే, కానీ తనేమో సన్న ఓడ్లని అందరికీ చెప్పి ఆయన మాత్రం దొడ్డోడ్లు వేసుకున్నాడు 370 ఎకరాలలో. ఇది రుజువు ఉన్నది, రుజువు చేస్తాం. మీలాంటి పత్రికామిత్రులు ధైర్యం చేసి ఒక పత్రికా సమావేశంలో అడిగితే ఏమన్నాడు, నేను కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు అన్నాడు. ఓహో, ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ పర్మిషన్ ఇస్తాడు దొడ్డు బియ్యానికి, కానీ రైతులకు మాత్రం ఇవ్వడు? ఇది ఎక్కడి న్యాయం అయ్యా? అంతేనా మళ్ళీ ఇప్పుడు కొత్త పాట? యాసంగిలో వేద్దన్నాడు, ఏం చేశాడు, 150 ఎకరాల్లో ఓట్లేశాడు. దీనికి సమాధానం చెప్తాడా? వరేస్తే ఉరి అన్నాడు ఆయన. ఈ ఉరి ఇప్పుడు రైతులే కేసీఆర్కు మోడీకి వేస్తారనేది ఖాయం. ఇక ఆత్మహత్యలు చేసుకోరు రైతులు ఇప్పటి నుంచి, గ్యారంటీ అది. వాళ్ళకే ఊరేస్తారు, వాళ్ళకే బుద్ధి చెప్తారు, వాళ్ళకే చెంపదెబ్బ పెట్టే కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను.